ఓం నమ శివాయ. ఇప్పుడు మనము తెలంగాణలోని అతి ప్రాచీనమైన దేవాలయాల్లో ఒకటైన శ్రీ కాశీబుగ్గ దేవాలయం గురించి మన ఎస్ఎస్టువెల్ తెలంగాణ ఛానల్ ద్వారా మీకు చూపించడానికి వచ్చాము. చూడండి, తెలంగాణలోనే ఎంతో ప్రాచీనమైన దేవాలయము, 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయానికి వైద్యనాథునిగా ఎంతో పేరు ప్రతిష్టలు వచ్చిన ఈ దేవాలయము చూడండి ఎక్కడుందంటే కిషన్బాగ్ బహదూర్పురాలో ఈ దేవాలయం కొలువై ఉంది. ఈ దేవాలయానికి నిరంతరాయంగా గంగతో అభిషేకం జరుగుతున్న మహామహిమగల శైవ క్షేత్రంగా ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఇంకో విషయం ఏంటంటే ఈ దేవాలయానికి సర్పాలు, ఏవైతే నాగుపాములు వచ్చి లింగం దగ్గరకు వస్తాయని మనము ఎన్నోసార్లు విన్నాం కదా, ఆ అనడమే కానీ చూడడం మాత్రం మనము ఎప్పుడు జరగలేదు. అయితే ఫస్ట్ టైం ఈ వీడియో ద్వారా మా ఎస్ఎస్టువెల్ తెలంగాణ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. శివలింగం దగ్గర నుంచి ఆ పాము ఎక్కడ ఉంటుంది, ఎలా వస్తుంది అనేది మీరు మా ఛానల్ ద్వారా మీరు లైవ్లో చూడండి. అయితే మీరు మా ఎస్ఎస్టువెల్ తెలంగాణ ఛానల్కి మీరు తప్పకుండా హరి హరి శంభు 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 మా దేవ 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 కర్పూర గారం కరుణావతారం సంసార సారం భుజగేంద్ర హారం సదా వసంతం హృదయారవింద భవం భవానీ
కార్యక్రమ నిమిత్తం ఇక్కడ ఈ రెండవ మాసంలో కాశీబుక్క దర్శనానికి రావాలని నిర్ణయించుకున్నాం. మా యొక్క ఇక్కడికి మంద కుటుంబాల పైనే ఇవాళ దర్శించుకున్నాము. ఈ కాశీబుక్క దేవాలయం చాలా పురాతనమైనది. ఇక్కడికి ఇక్కడ విశిష్టతలు మేము ఎన్నో విన్నాము. ఇక్కడ మేము కూడా స్వయంగా ఇక్కడ చూసాము. 24 గంటలు గంగా ప్రవాహం ఉంటుంది. ఇక్కడ అభిషేకాలు వారు ఇక్కడ వచ్చినామంటే మాకు ఒక తృప్తి, ఒక ఆనందం ఉంటుంది. ఎన్నిసార్లు వచ్చినా ఇంకా రావాలని ఒక ఉంటుంది. మేమే కాకుండా మా లాంటి వేరే ఇతర భక్తులను కూడా తీసుకొస్తుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు సంతోషపడుతుంటారు. ఇక్కడ ఒక రకమైన ఆనందాన్ని పొందుతారు. ఇక్కడికి వచ్చేసేసి ఇంత పురాతనమైన గుడి చాలామంది తెలియకపోవచ్చు, తెలుసుకోవాలని ఒక మనవి. కాశీబుగ్గ దేవాలయం హైదరాబాద్లోనే అతి పురాతనమైన దేవాలయం అని చెప్పి అంటారు. దీనిలో ఎన్నో మహిమలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న నీరు ప్రవహించే లింగం ద్వారా ప్రవహించే నీరు అనేక రోగాలకు, క్యాన్సర్ వంటి రోగాలకు నయం చేస్తుందని చెప్పి అంటున్నారు. దీని మహిమ చాలా గొప్పది. దాదాపు 200 సంవత్సరాల నుంచి ఈ యొక్క దేవాలయం అభివృద్ధిలో ఉంది.